గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున రాష్ట్ర ప్రజల 11 మందికి కార్మిక సోదరులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈవేళ మన శ్రీకాకుళం జిల్లాలో రీసెర్చ్ సెంటర్, మరి ఈవేళ కొత్తగా గతంలో మనం కాకినాడలో చేయించిన టెస్టులు మన శ్రీకాకుళంలోనే చేసుకునే విధంగా త్వరితగతిన రిజల్ట్స్ వచ్చే విధంగా అవకాశం ఈ రీసెర్చ్ సెంటర్ వలన మనకు కలిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసే దిశగా మన 11వ అదిలాగా మనది శ్రీకాకుళం జిల్లాలో వేళ ప్రారంభించడం చాలా సంతోషం. ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ చాలా మంచి నాణ్యత ప్రమాణాలతో ఈ పరీక్షలు చేసి మరి త్వరితగతిన రిజల్ట్స్ ఇచ్చేదానికి సంపూర్ణమైనటువంటి అవకాశాలన్నీ ఇక్కడ కల్పించారు. అలాగే మంచి ప్రావీణ్యకలిగినటువంటి వైద్యులను కూడా నియామకం చేయడం జరిగింది. వీరందరి పర్యవేక్షణలో ప్రజల తరకు ఆరోగ్యం సంరక్షించే బాధ్యత, వారు ఏ సూచనలు సలహాలు ఇస్తారో దాన్ని పూర్తిగా ప్రజలందరూ పాటించే విధంగా మన శ్రీకాకుళంలో మెరుగైనటువంటి, ఇప్పుడు ప్రపంచంలోనే భారతదేశం ఒకంత ఉన్నతమైనటువంటి కరోనాలో మనకు కొంత బెటర్ పొజిషన్లో ఉంటే, అందులో ఆంధ్రప్రదేశ్ మరింత మెరుగైన స్థితిలో ఉంది. శ్రీకాకుళం నిన్న మంట వరకు కూడా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో 0 కేసులు లేకుండా ఉండే పరిస్థితి నుంచి ఈరోజు 5 కేసులు నమోదు అవ్వడం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా, కనీసం ఇక్కడికైనా ఇది అదుపు చేసే దిశగా ప్రజల తోడ్పాటు, వైద్యుల తాలూకు సూచనలు సలహాలు, ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు కానీ ఇతర అధికారులు కానీ అందరూ కలిసిగా సమిష్టిగా కలిసి పనిచేయడం జరుగుతోంది. మరి వారందరి తాలూకు ఆలోచనకు అనుగుణంగా మనం అందరం సామాజిక దూరం పాటిస్తూ స్వయం నియంత్రణ చేసుకుంటూ మరి వైద్యులు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకుంటూ మరి ఈ కరోనా అదుపు చేసే దిశగా అందరూ కలిసి సమిష్టిగా సంఘటితంగా కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇందులో పనిచేస్తున్న వైద్యాధికారులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా మెరుగైనటువంటి ఈ సౌకర్యం ప్రజలకు అందించే దిశగా మీ తాలూకా ప్రయత్నం సంపూర్ణంగా అందించి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా మీ అందరూ పనిచేస్తారని సంపూర్ణమైన నమ్మకం మాకుంది. మా గౌరవ డిఎంహెచ్ఓ గారు మీ అందరూ కలిసి దీన్ని మరి అందుబాటులో తెచ్చినందుకు కూడా మీ అందరినీ అభినందిస్తూ ప్రజలందరూ వారి సూచనల సలహాలు పాటించాలని కోరుతూ ముగించుకుంటున్నాం.